హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా బెల్ సింబల్ని కొట్టడం మర్చిపోకండి. మిషనరీస్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం 1600 మినీ రైస్ మిల్, అంటే మన 1600 మినీ రైస్ మిల్ గురించి కొన్ని వివరాలు అనేది తెలుసుకుందాం. అందుకన్నా ముందు మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, మనం 1600 సింగిల్ మినీ రైస్ మిల్ అని చెప్పేసి మనం ఎందుకు అంటామంటే, ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్న మోడల్స్లో ఇది కొద్దిగా ఓల్డ్ మోడల్. ఫ్రెండ్స్ మన వీడియోలో మీరు చాలా చూసుంటారు, మన దగ్గర ఉన్న 640s ఇది కొద్దిగా ఓల్డ్ వెస్టర్న్, మనం 1600 అని చెప్పేసి దీన్ని పిలుస్తాం. ఇది మనకి 3 HP మోటార్తో అనేది వర్క్ చేస్తుంది. సింగిల్ ఫేస్ కరెంట్లో అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ మోటార్కి 100% కాపర్ వైండింగ్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్ 1600 మినీ రైస్ మిల్ అనేది మనకి ఎంతో ఉపయోగం అంటే, మనం ధాన్యం పోస్తే రైస్గా మారుస్తుంది, అదేవిధంగా మనం వచ్చిన బియ్యం అనేది వేస్తే నూకల కింద కూడా మారుస్తుంది. అదేంటి నూకల కింద ఏ విధంగా యూస్ అవుతుంది అనుకుంటే, ఫ్రెండ్స్ మనకి చాలామందికి కోళ్ళ ఫారానికి లేదా చేపల జరుగుకి ఏంటంటే, ఏదైనా ఫీడ్ నూకలు ఆడడానికి లేకపోతే ఇడ్లీ రౌడ్ అయిపోయినా ఆడడానికి అనేది ఈ నూకలు అనేది యూస్ చేస్తారు, ఫీడింగ్ అనేది ఎక్కువ యూస్ చేస్తారు. అది అనేది మనకి ఈ మిషన్ అనేది మనకి చాలా స్పీడ్గా ఎక్కువగా అనేది అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి బియ్యం వేస్తే నూకలు అనేది ఏ విధంగా వస్తుందో ఈ వీడియోలో చూద్దాం. అంటే ఇది అసలు నూకలు ఎలా వస్తాయి, పిండి అనేది ఏ విధంగా వస్తుంది, అంటే మనకి ఈ మిషన్లో పిండి కాకుండా రవ్వ టైప్ అనేది వస్తుంది. ఈ 1600 బియ్యం వేస్తుంటే రవ్వ అనేది ఎంత వస్తుంది, అలాగే మనకి నూకలు అనేది ఏ విధంగా వస్తున్నాయి, ఎన్ని విధాలుగా వస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. అందుకనే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న అయితే ఇంకోసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి హల్లర్ అండ్ ఎలా ఉన్నదో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఇది వచ్చేసి మనకి హల్లర్, ఒక సిలిండర్ ఇది. అంటే మనకి సాఫ్ట్ అనమాట, చాలా హెవీగా ఉంటుంది. అలాగే ఇది 1600 యొక్క జాలి. ఇప్పుడు మన ఈ జాలిని ఉపయోగించి అనేది మనం బియ్యం అనేది నూకలుగా అనేది చేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, మన ఈ బియ్యాన్ని అనేది మనం నూకల కింద అనేది ఏ విధంగా వస్తుందో చూద్దాం. మనమైతే బియ్యం వేసి అయిపోయినాయి, నూక అయితే చూడండి ఫ్రెండ్స్, నూకలు అనేది ఏ విధంగా వచ్చిందో చూడండి. ఫ్రెండ్స్ ఇది మనకి ఒక 3 ముక్కలు టైప్ అయింది. ఫ్రెండ్స్ మనం దీనికన్నా కొద్దిగా పెద్దగా అన్న పెట్టుకోవచ్చు, ఇంకా చిన్నగా అన్న పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనకి బియ్యం వేస్తే ధాన్యం వేస్తే బియ్యంగా, బియ్యం వేస్తే నూకగా అనేది చేసుకోవచ్చు. అలాగే చూసుకుంటే మనకి ఫ్రంట్ నుంచి వచ్చిన మెయిన్ అవుట్పుట్ ఇది. ఇప్పుడు మనకి సైడ్కి వచ్చిన ఐటమ్ ఏ విధంగా ఉన్నది ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ ఇది చూసుకుంటే మనకి ఇది రవ్వలాగా అనేది వచ్చింది, పిండిగా అనేది అక్కడక్కడ కొద్దిగా అక్కడక్కడ పిండిగా ఉంది. ఎందుకంటే పిండి మనకి ఏ విధంగా వస్తుంది అంటే, మనకి ఆ సైడ్ నుంచి వచ్చింది కూడా రవ్వ కింద అనేది వచ్చింది. ఇది కూడా ఇందులో మనం ఈ మెయిన్ అవుట్పుట్ నుంచి అంటే ఈ నూకలో మనం మిక్స్ చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసుకుంటే మనకి ఈ విధంగా ఇటు సైడ్ ఎందుకు వస్తుందంటే, ఇది తిరిగే హై రిజల్యూషన్తో అంటే అది చాలా స్పీడ్గానే తిరుగుతుంది కనుక మనకి కొద్దిగా పిండిలాగా, అంటే పిండిలా అని కదా మీరు చూసారు కదా, మీకు చూపించాను రవ్వ టైప్ అనేది ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా అనేది ఆ పక్కకు వచ్చేసింది. ఆ స్పీడ్కి గాలి లాంటిది కొద్దిగా పౌడర్ లాగా వచ్చి మీకు పిండిలాగా అనేది అనిపిస్తుంది. కానీ ఇది రవ్వలా ఉంటుంది, ఇది మెయిన్ అవుట్పుట్లో మనం మిక్స్ చేసేసుకోవచ్చు, లేకపోతే ఇది సెపరేట్గా అనేది కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ 1600 మనం ధాన్యం పోస్తే బియ్యంగా, బియ్యం పోస్తే నూకగా అనేది ఆడుకోవచ్చు. దీని గురించి మీరు ఇంకేమైనా ఇతర వివరాలు తెలుసుకోవాలనుకుంటే, దీని ఖరీదు అనేది ఇది ఎక్కడనేది దొరుకుతుంది, దీని ఖరీదు ఎంత అని మీరు ఎక్కడైనా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా డిస్ప్లే మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేయండి. అలాగే మీరు వాట్సాప్ చేసిన మేము రిప్లై అనేది ఇస్తాం. మీరు ఒకవేళ మిషన్ ఆర్డర్ చేసుకున్నట్టయితే
మేమే మీ ఇంటికి వచ్చి ఇన్స్టలేషన్ చేసి దీన్ని ధాన్యం వేస్తే బియ్యంగా ఏ విధంగా చేయాలి, అలాగే బియ్యం వేస్తే నోక కింద అనేది ఏ విధంగా చేయాలి అనేది మేమే మీ ఇంటికి వచ్చినది ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. అలాగే డెమో కూడా మీకు చూపిస్తాం. ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు ఏమైనా కాల్ చేయండి, కావాల్సిన సంప్రదించండి. జాయ్ కిషన్ మిషనరీస్, రాజమండ్రి.